విజయనగరం జిల్లా పోస్తుపాటిరేగ గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో 507 మంది సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బద్దుకొండ అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ శ్రీనివాసరావు, 4 మండలాల విద్యార్థులతో పాటు నిరుద్యోగులు పాల్గొన్నారు. जन सूखने जीपे రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఫిజికల్ గా ఇప్పటికే సుమారు 1000 మంది వరకు వచ్చారు. అయితే ఇక్కడ నేను చెప్పేది మన జాబ్ మేళాకి వచ్చినటువంటి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కంపెనీస్ ఒకసారి ఇది అయిన తర్వాత उत्तराधि कम्युनिकेशन बैरियर लैंग्वेज अभी खचिता ने मूडोदे अड़गे मूडो प्रश्न की उद्योग बेलगन अफिडेंस स्किल डेवलपमेंट वारे सॉफ्ट स्किल्स मन की डेवलप कैंप तो संबंध लेकिन मे कॉलेज मे बी ईवनिंग्स वीकेंड्स स्टार्ट कोर्सेस इफ यू आर इंटरेस्टेड प्लीज एनरोल वर्चुअल कोर्सेस बेटर यू आर कंफर्टेबल कदा वर्चुअल कोर्सेस तो एंतमंदि एनरोल अवगलरु मैं स्टार्ट चेस्ते हाउ मेनी ऑफ यू प्लीज एनरोल इन दैट सो दैट यू कैन परफॉर्म बेटर ओके తర్వాత లాస్ట్ ప్రశ్న నేను అడిగింది కంపెనీ స్టార్ట్ చేయడానికి అని అంటే చాలా మంది నవ్వులాటగా తీసుకొని నవ్వుతున్నారు కానీ అది సీరియస్ గా తీసుకోండి. ఒక 10 మంది గనక ఒక చోట కూర్చొని ఒక యూనిట్ కింద మీ దేనిలో ఉన్న ఎక్స్‌లోడ్ కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కంపెనీలో ఉద్యోగం కావాలి. మీరు శాసనసభ్యుడు అవ్వకముందో మీ చదువుకునుందో మీ పుట్టకముందే ఆ కంపెనీలు అన్ని కూడా 34 సంవత్సరాల ముందే తయారైనటువంటివి. అవన్నీ కూడా ఎడిషనల్ గా ఎక్స్‌పెన్స్ అయినప్పుడే ఎడిషనల్ బ్లాక్ల కట్టినప్పుడే రిక్రూట్మెంట్ ఉంటది. తప్పే మామూలు ఉండదు. ఉన్నప్పటికీ కూడా 4-5 ఉద్యోగాలు వస్తాయి. అలా కాదు ఇది పరవాడినట్టు సేవాకోలను కలుపుకొని అనేక కంపెనీల్లో ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పని ఇవాళ లక్ష కార్యక్రమం ఇవాళ భోజనాలు మీ అందరికీ కూడా 2-3 వేల మంది పట్టాలంటే సుమారుగా 3 లక్షల 5 లక్షల ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పటికీ కూడా ఎంతో మంది ఇందులో ఛాలెంజెస్ కొడతారు. ఇంకా ఉన్నటువంటి వారికి మన జిల్లా మేనేజర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని అనుకొని ఈ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చల్లా మధుసూదన్ కూడా నాకు ఆత్మీయ మిత్రుడు ఫ్రెండ్. మరి వారిని కూడా ఇంకొక కార్యక్రమం ఎన్ని చేసి మిమ్మల్ని డిస్కరేజ్ చేయకూడదు మిమ్మల్లో ఉన్నటువంటి మీ స్ఫూర్తిని ఇంకా మేము బయటికి తీసుకురావాలన్న ఆలోచనతో ఈ ప్రయత్నం. రాజకీయంగా చేయాలని కాదు. గతంలో నాకు ముందు శాసనసభ్యులు చేశారు. ఇక్కడే ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి. గడిచిన 40 సంవత్సరాల్లో ఏ రోజును కూడా ఒక కార్యక్రమం చేసి జాబ్ మాల పెట్టే ఆలోచన ఒక్క రోజు కూడా ఎవరికి రాలేదు. ఇవాళ మీరు చేస్తున్నామంటే రేపు పొద్దున్న అందులో ఉన్నటువంటి అనేక మంది మా జగన్మోహన్ రెడ్డి పార్టీకి మాకు సపోర్ట్ చేశారు. వేరు వేరు పార్టీలకు వేశారు. 15 కోట్లు ఉన్నాయి, 15 కోట్లు లేవు, ఇతర రకరకాలుగా ఉన్నాయి. కానీ రాజకీయంగా కాదు, మన ప్రాంతం నుంచి కూడా మీ అందరూ ఉద్యోగాలు చేయాలి, మీ అందరూ బాగుండాలి. పలానప్పుడు పలానా శాసనసభ్యుడు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అవాళ కార్యక్రమాల్లో నేను ఛాలెంజెస్ గా నేను అవాళ ఇంటర్వ్యూస్ లో ఫేస్ చేశాను. ఇవాళ నాకు ఉద్యోగం వచ్చిందని చిరస్థాయిగా మా పేర్లు కూడా ఉంటాయి.
ఎన్నిసార్లు మీరు రాసినప్పుడు కూడా ఎన్ని లెటర్లు ఇచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీలో అది ఎక్కడెక్కడో ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉంటే రాజమండ్రిలో ఎంట్రీలు చేయడం, లేకపోతే అమరావతిలో చేయడం, హైదరాబాద్ లో చేయడం, ఇలాగే ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మాకు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ ఊరు వెళ్ళినప్పుడు పూర్వమే చూసుకుంటే చదువుకునేటువంటి విద్యార్థులందరూ బాలు బాలబాలికలు అందరూ ఉంటారు. కొంతమ్మ ఏం చేసినంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేశానండి, బీటెక్ చేశానండి అనగానే అయ్యో నిరుద్యోగంగా మిగిలిపోయారా, కనీసం వీళ్ళు ఎలాగరా మనం వీళ్ళందరినీ ఫేస్ చేయాలన్నటువంటి ఆలోచన. మరి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని రెడ్డిగా విభజించినప్పుడు ఆ రోజు విశాఖపట్నం రాజధానిగా చేస్తే ఇవాళ భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టరీస్ కూడా విశాఖపట్నం వచ్చేవి. ఇవాళ మనకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఆయన కరకట్ల మధ్యన అమరావతిలో పెట్టబెట్టి అక్కడ బ్లాక్ సాయిల్ కాటన్ చూసి ఇక్కడ అనువైన ప్రదేశం కాదని చెప్పని ఒక్క ఇండస్ట్రీస్ కూడా వచ్చే పాపాలు లేదు, పుణ్యాన్ని కూడా పాపాన్ని ఏమీ లేదు. లేకపోవడం వల్ల ఇవాళ ముఖ్యమంత్రి అందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన చేస్తే మరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని ఒక చోట కూర్చొని ఒక యూనిట్ కింద మీ దేనిలో ఉన్నా ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే స్టార్టప్ కంపెనీస్ కింద మనకి ఎస్ఎఫ్సి నుంచి కానీ ఇతర బ్యాంకుల నుంచి కానీ సబ్సిడీతో కూడుకున్న రుణాలు చాలా ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే కొత్త గొప్ప పెట్టుబడి కావాలి, కాదంటే జీరోతో అయితే కష్టం స్టార్ట్ చేయాలి, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. అహర్నిశాల కృషి చేస్తూ మరి అందులో భాగంగా రేపు డిసెంబర్ 21న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తాలూకా జన్మదిన వేడుకల సందర్భంగా మనం కూడా మన ప్రాంతంలో మెగా జాబ్ మేళాలని ఏర్పాటు చేయాలని చెప్పని మన మండల నియోజకవర్గం పెద్దలందరితో చర్చించి గౌరవ కలెక్టర్ గారి తాలూకా మరి వారి తాలూకా సలహా మేరకు మరి ఏజేసీ గారు అయినటువంటి ఆసరా గౌరవ మిత్రులైనటువంటి వెంకటరావు గారు అందరి తాలూకా ఆలోచనతో మరి మొన్న ఎప్పుడో పెడదామని చెప్పి అనుకుంటే ఎలక్షన్ స్పోర్ట్స్ అన్ని వచ్చే మరి ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు ముందు పెడదామని చెప్పి అన్నటువంటి ఆలోచనతో ఇవాళ మరి పుష్పాటర మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమంది కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పక్కన ఉన్నటువంటి లేఅవుట్లో మరి ఈనాటి కార్యక్రమానికి పిలవగానే మరి ఇక్కడికి ఎంతో ప్రేమతో వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారు విజయనగరం కలెక్టర్ గారు అటువంటి శ్రీమతి సూర్యకుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి గారు గౌరవనీయులు జేసీ ఆసరా గారు గౌరవ మిత్రుడు వెంకట్రావు గారు వేదిక మీద ఉన్నటువంటి ఈ సభాధ్యక్షత వహించి మరి ఈ కార్యక్రమాన్ని మరి 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవ స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ అయినటువంటి ఆత్మీయ మిత్రుడు శ్రీనివాసరావు గారు వేదిక మీద సంపాదించాలన్నటువంటి ఒక దీక్షతో వచ్చినటువంటి మీ అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అయితే గౌరవ కలెక్టర్ గారు మాట్లాడారు, నాకు నాకంటే ముందు పెద్దలు మాట్లాడారు, కాలాతీతమైంది, నేను ఎక్కువ మాట్లాడను. మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడంలో అందరికీ కూడా మన ప్రాంతాల్లో చదువుకొని పూర్వమే చూసుకుంటే గౌరవ కలెక్టర్ గారు ఎంతమంది మన రాష్ట్రంలో ఉద్యోగం చేస్తారు, మన జిల్లాలో ఉద్యోగం చేస్తారు, బయట ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తారు, ఇండియా వేజ్ ఎక్కడికైనా వెళ్తారు అనగానే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎత్తారు. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వేదిక మీద ఉన్న గౌరవ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా లేడీసే, ఆడవాళ్ళే. మరి మీ అందరికి కూడా చదువుకున్న చదువులకి మీ తల్లిదండ్రులు కానీ మీది కానీ చదువుకొని ఉద్యోగాలు రాక వయసు అయిన తర్వాత ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిపోయే కంట ఏదో కొంత చదువుతో ఏదో కంపెనీలోనో ఎక్కడో ఒకటి ఉద్యోగం చూసి ఆ చదువుకి సార్థకత